అదేదో సినిమాలో మొక్కే కదా అని పీకేస్తే అంటూ హీరో రౌద్రంగా ఉండగలిగి చెబుతాడు. అంటే మరీ అంత తేలిగ్గా తీసి పారేయద్దు అని. ఇక సమయం కూడా చాలా విలువైనది అని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. చాలా మంది సమయానికి పెద్దగా విలువ ఇవ్వరు. ఒక్క నిమిషమే కదా అంటూ కొంతమంది తీసి పారేస్తుంటారు. కానీ ఒక్క నిమిషం అంటే 60 సెకండ్లు. ఆ 60 సెకండ్లలో చాలా పనులు జరిగిపోతాయి. అవును, ఎక్కడి వరకు ఎందుకు? ఆన్లైన్లోనే చూసుకుంటే ఆ 60 సెకండ్లలో అంటే ఒక్క నిమిషంలోనే చాలా పనులు జరిగిపోతాయి. సెర్చ్ ఇంజిన్ గూగుల్లో నిమిషానికి 38 లక్షల విషయాలు నేటి జనులు వెతుకుతారట. అలాగే ఫేస్బుక్లో నిమిషం సమయంలో ఏకంగా 10 లక్షల మంది లాగిన్ అవుతారు. అంతేకాదు, నిమిషం వ్యవధిలో యూట్యూబ్లో 45 లక్షల మంది యూజర్స్ వీడియోలు వాచ్ చేస్తారు. ఇంకా ఆన్లైన్ షాపింగ్ విషయానికి వస్తే ఆ ఒక్క నిమిషంలోనే ఖర్చు చేసే మొత్తం ఎంతో తెలుసా? అక్షరాల 996,956 డాలర్లు. అంటే 7,15,74,603 రూపాయలు. అంతేకాదు, నెట్ఫ్లిక్స్ లో అయితే ఆ ఒక్క నిమిషంలో కొన్ని కోట్ల మంది ప్రేక్షకులు చూసే సినిమా సమయాన్ని లెక్కగడితే అది 494,444 గంటలకు సమానం అవుతుందంట. ఇక ట్విట్టర్ లో ఒక నిమిషం సమయంలో ఎంత మంది ట్వీట్ చేస్తారో తెలుసా? 87,500 మంది యాజర్లు. అలాగే వాట్సాప్ ఫేస్బుక్ మెసెంజర్ లో అయితే యూజర్స్ ఆ సమయంలోనే 4,16,00,000 మెసేజ్లు పంపించుకుంటారంట. మామూలు మెసేంజింగ్ వ్యవస్థ ద్వారా అయితే 1,81,00,000 మెసేజ్లు వెళ్తాయట. మెయిల్స్ విషయానికి వస్తే ఆ ఒక్క నిమిషంలోనే 18,80,00,000 ఇమెయిల్లు వెళ్ళిపోతాయంట. ఇక గూగుల్ ప్లేస్టోర్ యాప్ స్టోర్లో నిమిషానికి 390,30,000 యాప్స్ను యాజర్లు డౌన్లోడ్ చేసుకుంటారంట. స్నాప్చాట్లో 21 లక్షల స్నాప్ క్రియేట్లు అవుతాయంట. ఇంకా ఇన్స్టాగ్రామ్ యాజర్లు చేసే స్క్రోలింగ్ ఎన్నో తెలుసా? 347,222. ఇంకా అదే ఒక నిమిషంలో స్కైప్ ద్వారా యూజర్స్ 231,840 కాల్స్ చేస్తారంట. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో. ఆ ఒక్క నిమిషం సమయంలో జీఫీ అనే ప్లాట్ఫామ్ పై 4.8 మిలియన్ జీఫ్ యూనియన్లు క్రియేట్ అవుతాయి. మ్యూజిక్ స్ట్రీమింగ్ యాప్స్ ద్వారా 41 మ్యూజిక్ సబ్స్క్రిప్షన్లు అవుతాయి. ఇంకా నిమిషం సమయంలో 180 అమెజాన్ ఎకో స్పీకర్లో షిప్పింగ్ కూడా జరుగుతుంది. ఇదంతా చదువుతుంటే ఒక్క నిమిషంలో ఇంటర్నెట్లో ఎన్ని పనులు జరుగుతాయా అని ఆశ్చర్యంగా కలుగుతుంది కదూ. మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి షేర్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.